హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో కేవలం ఒక్క చుక్క ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని పరిచయం చేయబోతున్నానండి. ఇది చాలా చాలా టేస్టీ, అలాగే చాలా చాలా హెల్దీ కూడా. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోకి 4 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా తుంచుకొని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ని తీసుకున్నాను. అలాగే అరకప్పు బాంబే రవ్వని యాడ్ చేసుకోండి. దీన్నే మనం ఉప్మా రవ్వ అంటాం కదా. అలాగే అరకప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. పెరుగు మరీ గట్టిగా లేకుండా కొంచెం పలచగా ఉండేటట్లుగా చూసుకోండి. అలాగే అరకప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను వాటర్ని యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది, సో అరకప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 5 వెల్లుల్లి దెబ్బల్ని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 1/2 ఇంచి అల్లం ముక్కను కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1/4 టీ స్పూన్ వేసాను. అలాగే 2 టీ స్పూన్లు సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, అలాగే 1 చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 చిన్న టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 1 చిన్న క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇవే కాకుండా ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. బీన్స్ అలాంటివి వేటినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మన బ్యాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఈనోని యాడ్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ ఈనో ఉంటుంది కదా, అది 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేకపోతే బేకింగ్ సోడాని 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత 1 చుక్క ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ముందే చెప్పాను కదా 1 చుక్క ఆయిల్తోనే బ్రేక్ఫాస్ట్ అని. ఇలా 1 చుక్క ఆయిల్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా టిష్యూతో క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న బ్యాటర్ని ఈ విధంగా వేసుకోవాలి. 1.5 గరిటె వరకు వేసుకొని మంటని సిమ్లోనే ఉంచుకోవాలి. దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. దీనిలో మనం వెజ్జీస్ అన్నీ వేసాం కాబట్టి ఇది పలుచగా రాదు, కొంచెం మందంగానే వస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీనిని మరొక వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు 2వ వైపు కూడా బాగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. చూడండి, చూస్తుంటే ఎంతో ఎమ్మీగా ఉంది కదా. ఇదే విధంగా 2 వైపులు కూడా బాగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన 1 చుక్క ఆయిల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. అదేవిధంగా మిగతా పిండిని కూడా ప్రిపేర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. దీన్ని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అసలు చట్నీ లేకపోయినా సూపర్గా ఉంటాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరొక ఇన్స్టెంట్ రెసిపీతో మరలా మీ ముందుకు వస్తాను.